బీజేపీ ఆధ్వర్యంలో కొత్తపేట నుండి ఎల్బీనగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ లోని హిమగిరి గార్డెన్స్ లో లింగాచారి ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ యువకులకు జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువ మోర్చా ఉపాధ్యక్షుడు యశ్వంత్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, గిరిధర్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లో ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ చేరడం కోసం రావడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పేదల కోసం, రైతుల కోసం, యువకుల కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వీటిని చూసి ఆకర్షితులై ఈరోజు వేలాది మంది కూడా యువత ఈరోజు పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా కారణంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేసి దాదాపు 1,500,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వివిధ దేశాలకు తీసుకొచ్చి ఒక వాతావరణాన్ని తీసుకురావడం కారణంగా ఈరోజు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఈరోజు దేశంలో యువతకు, ముఖ్యంగా హైదరాబాద్ యువతకు కూడా ఈ యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించినటువంటి బీమా పథకాలు కానీ, 500,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా సంబంధించినటువంటి పథకం కానీ, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ సంబంధించినటువంటి వేలాది మంది సెంటర్లను ఉపయోగించడం ద్వారా, ఇప్పుడు ముద్రా యోజన ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకో యువకులకు కూడా అవకాశాలు కల్పించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు యువత పెద్ద ఎత్తున పార్టీ చేతపట్టు చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ కారణాల వలన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు స్వాగనంపారో అదే రకమైన లక్షణాలను పునికి పుచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పార్టీని కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడ నుంచి బలతవాక్యం పలకాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తున్నారు. కుటుంబ పాలన, అగ్రభాగాన అవినీతి, మాటలకు చేతులకు తేడా లేకపోవడం, ఆ తర్వాత కేవలం పిట్టదొరల ఉపన్యాసాలే తప్ప వ్యవహారంలో అభివృద్ధి లేని ఈరోజు తెలంగాణ పరిస్థితి చూసిన తర్వాత కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంలో మాత్రమే తెలంగాణ సరైన విధంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ మొత్తం ఆకర్షితులవుతున్నారు. ఎల్బీ నగర్ అసెంబ్లీలో ఈరోజు ఈ యొక్క యువశక్తితో రాబోయే ఎన్నికల్లో విజయ దుద్దుమి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మోహిస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎల్బీ నగర్ అనేది తెలంగాణ బీజేపీ అడ్డా కింద దీన్ని మార్చి ఇక్కడ బీజేపీ జెండా బీజేపీ